వికారాబాద్ వేదికగా కాంగ్రెస్ ఎన్నికల శంఖారావని పూరించింది. సీఎం కేసీఆర్ హుస్నాబాద్ సెంటిమెంట్ గా ప్రచారం షురు చేస్తే తనకు సెంటిమెంట్ గా ఉన్న వికారాబాద్ నుంచి శంఖారావం పూరిస్తున్నట్టు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. డిసెంబర్ 3న కాంగ్రెస్ గెలుస్తుందన్న రేవంత్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ 9న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రమాణ స్వీకారానికి ప్లేస్ టైం ఫిక్స్ చేశారు. డిసెంబర్ 9న ఉదయం 10:30 గంటలకు హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో అందరూ ప్రమాణ స్వీకారానికి రావాలన్నారు. ఆరు గ్యారెంటీలపై కాంగ్రెస్ సంతకం చేస్తుందని 100 రోజుల్లో అమలు చేస్తామని వెల్లడించారు రేవంత్ రెడ్డి. డిసెంబర్ 9 నాడు మీరందర్నీ లాల్ బహదూర్ స్టేడియంకి ఉదయం 10:30 గంటలకు ప్రమాణ స్వీకారానికి మీరందరూ రావాలి. తారీఖు చెప్తున్నా, సమయం చెప్తున్నా. మిత్రులారా, మళ్ళా నన్ను విలువలే, నిన్ను విలువలే, ప్రసాద్ అన్న నాకు చెప్పలే అని ఎవరు అనొద్దు. అందరి తరఫున కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ గారి ప్రతినిధిగా డిసెంబర్ 9, 2023 ఉదయం 10:30 గంటలకు ఇందిరమ్మ రాజ్యం ఆరు గ్యారెంటీల మీద తొలి సంతకం పెడుతుంది. 100 రోజుల్లో ఈ పథకాలను అమలు చేస్తాం.